హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ ఎబిలిటీలోని ట్రిక్ నెంబర్ 22 చూడబోతున్నాం ఇప్పుడు. ఈ ట్రిక్లో మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ సర్డ్ ఎలా కనుక్కోవాలి, ఒక సర్డ్ యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి చూడబోతున్నాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8 + 2√15 ఉంది. 8 + 2√15 దీనికి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి. ఆల్రెడీ ఇది ఉండడమే స్క్వేర్ రూట్స్లో ఉంది, సర్డ్ ఫామ్లో. ఇటువంటి క్వశ్చన్కు స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలంటే షార్ట్ కట్ మెథడ్ చాలా ఈజీ మెథడ్ చూడండి ఎలా చేయాల్సింది. ఫస్ట్ ఏం చేస్తామంటే 15 ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. వచ్చిన ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు సమ్ కానీ డిఫరెన్స్ కానీ దీనికి ఈక్వల్ కావాలి, 8కి ఈక్వల్ కావాలి. అంటే 15 ఏ టేబుల్లో పోతుందో చెక్ చేసుకుంటాం. 15 వచ్చేసి 5 3 పోతుంది. 5 3 2 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 8 అవుతుంది. సో యాడ్ చేసినప్పుడు కానీ సపరేట్ చేసినప్పుడు కానీ ఇక్కడ ఉండేది రావాలి. తర్వాత వచ్చేసి మల్టిప్లై చేస్తే ఈ స్క్వేర్ రూట్లో ఉండేది రావాలి. ఇది ఏ ఫామ్లో ఉన్నట్లంటే ఇది a² + b² + 2ab ఫామ్లో ఉన్నట్లు. దీనికి ఏం ఫార్ములా వేస్తాము, a + b² ఫార్ములా వేస్తాం. రూట్ కావాలి కాబట్టి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే a + b అవుతుంది. ఇప్పుడు ab అనేటి ఈ రెండు టర్మ్స్ మనకు, ఒకటి 5 ఇంకొకటి 3. సో ఆన్సర్ ఏమంటే 5 3 పెట్టాలి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, పైన ఉండే స్క్వేర్ రూట్ వాల్యూ. సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది, √5 + √3. కావాలంటే చెక్ చేసుకోండి, √5 + √3 స్క్వేర్ చేస్తే ఇక్కడ ఉండే 8 + 2√15 రావాలి. a + b² ఫార్ములా a² + b² + 2ab. స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ వెళ్ళిపోతే 5 + 3 8 +2√5 3 = 15. ఇదే చూడండి క్వశ్చన్, ఇక్కడ 8 + 2√15 అంటే ఇది √a + √b + 2√ab ఫార్ములా, a + b² ఫార్ములా, రూట్లు ఉన్నట్లు. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే √a + √b ఫార్ములా వస్తుంది. సో చేయాల్సింది ఏమంటే 2 ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా. ఈ 2 ఉండేటట్లు చూసుకోవాలి. 2 కంటే ఎక్కువ ఉంటే లోపలికి పంపించేసేయాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 4√8 ఉందనుకోండి, అప్పుడు 4ని ఏం రాస్తామంటే 2 2 రాసి √8 రాస్తాం. ఈ 2ను లోపలికి పంపిస్తే 4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కదా 2 అయ్యేది, అప్పుడు 2√32 అవుతుంది. సో ఖచ్చితంగా బయట 2ab ఉండేటట్లు చూసుకోవాలి, బయట 2నే ఉండేటట్లు చూసుకోవాలి. లోపల ఉండేదానికి ఫ్యాక్టర్స్ చేస్తే ఇది రావాలి ఇక్కడ ఉండేది. అలా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాం. సో √5 + √3 ఆన్సర్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మైనస్ ఉండేది, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 22ని తీసుకుంటాం. a² + b² - 2ab ఫామ్లో ఉంది. 22కు ఫ్యాక్టర్స్ చేస్తాం. 22కు ఫ్యాక్టర్స్ చేస్తే 11 2 = 22 పోతుంది. 11 2 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 13 అవుతుంది. సో 11 2 2 యాడ్ చేస్తే 13, కాబట్టి ఆన్సర్ 11 2 ఉంటుంది. కానీ మధ్యలో మైనస్ కాబట్టి ఇక్కడ ఏముంటే ఇక్కడ అదే పెట్టేస్తాం. యాడ్ చేసినప్పుడు సపరేట్ చేసినప్పుడు ఏదైనా ఇది రావాలంతే. 11 1 2 13, 11 2 = 22 కరెక్ట్ ఉంది. సో +11 + 2, కానీ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేస్తాం. దీనికి కావాలంటే చెక్ చేసుకోండి, √11 - √2² చేసి చెక్ చేసుకోండి. a² + b² √2² క్యాన్సిల్ పోతే -2ab అవుతుంది. 11 1 2 13 -2√22. సో చూడండి, ఆప్షన్స్తో అయినా వెళ్ళొచ్చు మీరు. ఇచ్చిన ఆప్షన్స్ను స్క్వేర్ చేస్తే పైన వస్తుంది, లేదా షార్ట్ కట్ మెథడ్ ఏమంటే ఈ 22కు ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మీకు ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, ఈ రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ రాసేయండి, ఈ మధ్యలో ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టేసేయండి. ఫ్యాక్టర్స్ చేసినప్పుడు దీని సమ్ కానీ సపరాక్షన్ కానీ ఇక్కడ ఉండేది రావాలి ఖచ్చితంగా. అలా వచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ ట్రిక్ మీకు ఈజీగా పనికొస్తుంది. బయట 2 ఉండేటట్లు చూసుకోవాలి, 2 కంటే ఎక్కువ ఏదున్నా కూడా ఇందాక చెప్పినట్లు ఇక్కడ లోపలికి పంపించేసేయాలి స్క్వేర్ రూట్లోకి.